వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. పార్టీ మారి వేరే పార్టీలో చేరిన వాళ్ళని చూసాం, పార్టీ మారి ఆ పార్టీలో కూడా ఇమ్మడలేని వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. వైసీపీలో గెలిచి టీడీపీలోకి చేరారు అని చెప్తున్న బుట్ట రేణుక ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీలోనే ఉంటారా? టీడీపీకి మళ్ళీ దూరం అవుతారా? తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ఈరోజు ఢిల్లీలో బుట్ట రేణుక గారు ఫేస్ టు ఫేస్లో అడిగి తీసుకున్నాను. మేడం, థ్యాంక్ యూ ఫేస్ టు ఫేస్ వచ్చిన మీకు. నమస్తే అండి. మీరు ముందుగానే బాగా ప్రిడిక్ట్ చేస్తారనుకుంటా అన్ని? ఐ డోంట్ అండి. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాలంటే, వేరే ఏ ప్రొఫెషన్లోనైనా ప్రిడిక్ట్ చేయొచ్చేమో కానీ పాలిటిక్స్లో మటుకు ప్రిడిక్ట్ చేయలేదు. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది పాలిటిక్స్ అని చెప్పాలి. మీరు ప్రిడిక్ట్ చేశారు మేడం, చెప్పండి ఏ విధంగా చేశాను? వైసీపీలో ఉంటే రాజీనామాలు చేసి వస్తుంది, ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి వైసీపీని ముందుగానే వదిలేశారు. ఈరోజు వాళ్ళంతా రాజీనామా చేశారు, మీరు ఎంపీగానే మిగిలిపోయారు. ఎవరైనా సరే పార్టీలో రన్ చేసే పార్టీ లీడర్స్, పార్టీ ప్రెసిడెంట్స్ ప్రకారం పార్టీ నడుచుకుంటుంది, పార్టీ ప్రకారం వెళ్తుంది. ఇక్కడ ఇండివిజువల్గా ఎప్పుడైతే డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు పార్టీలకు దూరంగా కానీ, పార్టీలకు అన్నిటికీ దూరంగా కానీ ఉండడం అనేది జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం, ఈ రెండు కూడా మాకు బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి. ఎక్కడో ఒక దగ్గర పార్టీ సిద్ధాంతాలకు కానివ్వండి, మనకు డిఫరెన్సెస్ వచ్చినప్పుడు యాజ్ అ ప్రజాప్రతినిధిగా ప్రజలకి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని నిర్ణయాలు అనేవి అవుతూ ఉంటాయి పాలిటిక్స్లో. సో వీటిని బేస్ చేసుకొని పరిణామాలు మారుతూ ఉంటాయి, కానీ దాన్ని ప్రిడిక్ట్ చేసేసుకొని దాన్ని ఊహించుకొని చేసే మటుకు ఐ డోంట్ థింక్ సో అండి. కదా, డిఫరెన్సెస్ వచ్చిన పార్టీ అధినేతతోనో లేదా పార్టీతో వస్తే పరిష్కరించుకోవాలి. పరిష్కారం కోసం మీరే మీడియాగా, మీరు చాలామంది సాక్షిగా ఉన్నారు. 1 మంత్ కంటిన్యూస్గా నేను మెనీ టైమ్స్ ఐ వెంట్ టు ఆఫీస్, నేను జగనన్నతో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. దానికి అందరూ మీడియా సాక్షి, నేను ఎక్కడ కూడా హైడ్ చేసింది ఏం లేదు కదా. సో అయినా కూడా కొన్ని కొన్ని అభిప్రాయాలు మ్యాచ్ కానప్పుడు కొన్ని కొన్నిసార్లు ఎవరి నిర్ణయాలు వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాటి ప్రకారం కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ప్రభావాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్కడో ఉండే బుటారీని కొన్ని తీసుకొచ్చి పార్టీ సీట్ ఇచ్చి గెలిపిస్తే ఆయనతో విభేదించి పోయాము, ఆయనతో నేను ఏకేపించలేకపోయానంటారు, అసలు ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది మేడం మీకు ఆయనకి? పొలిటికల్ అధినేత ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి అన్నప్పుడు, వాళ్లకు అనుగుణంగా వాళ్ళు వెతుక్కుంటారు ఏ క్యాండిడేట్స్ని ఎప్పుడు ఎక్కడ టికెట్ ఇవ్వాలి అని. అలా అంటే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు, టికెట్ కావాలని ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. చాలా మందిలో మీకు మిమ్మల్ని ఒకళ్ళగా ఎన్నుకున్నప్పుడు నాయకుడు పొరపాటు చేసి ఉన్నా కూడా మీరు సర్దుకొని పోవటమో లేకపోతే ఆయన సర్ది చెప్పడం చేయాలి, కానీ ఇలా పార్టీ ఫిరాయించడం అనేది తప్పుగా అనిపించలేదా మేడం? నా ఫ్యూచర్ ఎలా ఉందో నాకే తెలియదు. వేర్ ఇస్ మై ఫ్యూచర్ అనేది ఐ డోంట్ నో. నేను ఫ్యూచర్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఇంతవరకు కూడా నేను డిసిషన్స్ తీసుకోలేదు. ఫ్యూచర్ని బేస్ చేసుకొని పరిణామాలు పరిస్థితులను తగ్గట్టు వెళ్ళడమే మనకు గాడ్ ఇచ్చిన అదే నేను అనుకుంటాను. దట్స్ అ వైజ్ డిసిషన్ అనుకుంటాను. పరిస్థితుల ప్రకారం నేను వెళ్తూ ఉంటాను. దట్ ఈస్ మై నేచర్ అండ్ ఐఎమ్ గోయింగ్ యాజ్ పర్ దట్. జగన్ మోసం చేశారు బుట్ట రేణుక, టీడీపీలో చేరారు, చంద్రబాబును కూడా ఇప్పుడు మోసం చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ఇంకా నేను పార్టీలో చేరలేదు అని చెప్తా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, టీడీపీ వాళ్ళ పక్కన ఉన్నారు, పొలిటికల్గా ఈ డెఫినేషన్ దీనికి మటుకు ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ని యూజ్ చేస్తే మటుకు ఐ కాంట్ రిలీజ్ ఎనీథింగ్. మై ఇన్నర్ కాన్షియస్ సేస్ దట్ ఐఎమ్ నాట్ చీటింగ్ ఎనీబడి. ఓకే, నా ఇన్నర్ కాన్షియస్ ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు నేను స్ట్రాంగ్గా ఉంటాను. ద మూమెంట్ నా లోపల నాకే ఒక స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఎస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నాట్ రైట్ అని, అప్పుడు నేను ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటాను. ఇవన్నీ కూడా యాజ్ అ మీడియాగా పొలిటీషియన్స్ మాకంటే ఎక్కువగా మీకు బాగా తెలుసు. వెన్ యూ నో ద ఆన్సర్, మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసినప్పుడు క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కాదు. అది ఏం క్వశ్చన్ అంటే, నేను వేసింది మీరు నో అన్నది టీడీపీలో ఎందుకు చేరారు అని అంటే, నేను టీడీపీలో చేరలేదు అన్నారు. మీరు గత 15 రోజుల నుంచి తీసుకుంటే పార్లమెంట్లో టీడీపీ చేసిన ప్రతి ఆందోళనలో మీరు ఉన్నారు, ఎక్సెప్ట్ టీడీపీ ఆ కండవ వేసుకోవటం మినహా టీడీపీ చేసే ప్రతి కార్యక్రమం కూడా మీరు ఉన్నారు, కానీ నేను టీడీపీలో లేను అని చెప్తా ఉన్నారు. దాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి, మేము ఎలా అర్థం చేసుకోవాలి, మేము ఎలా అర్థం చేసుకొని ప్రజలకు చెప్పాలి? యాజ్ ఎ ఇండివిజువల్గా ఒక ఎంపీగా ఒక స్టేట్ కాజ్ కోసం ఒక ఫైట్ చేయాలి అంటే వీ నీడ్ టు సపోర్ట్ సమ్వన్. ఒక సపోర్ట్ తీసుకుని నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే టీడీపీ కూడా ఏం చేస్తున్నారంటే అన్ని అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ కోసం దే ఆర్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ అనమాట. ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఓపెన్గా వచ్చేస్తున్నారు. నేను కూడా ఐఎమ్ సపోర్టింగ్. నేను ఎప్పుడైతే నేను దూరంగా ఉన్నానో అప్పుడు నేను వెళ్ళి
సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది, నేను ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాను, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను, బికాస్ నాకు నా కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కావాలి అని. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తాను అనేది నాకు కూడా తెలియదు, కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. బుట్టా రేణుక సపోర్ట్ తోటి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు జరిగిన ఒక మంచి కానీ ఒక మేలు కానీ చెప్పగలుగుతారా? ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చేయాల్సిన ఇది మటుకు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ డూ. ఓకే, కాకపోతే ఆ సపోర్ట్కి నంబర్ కావాలి, కాబట్టి ఆ నంబర్లో మేము పార్ట్ ఆఫ్ ఇది అయిపోయి మేము సపోర్ట్ చేస్తున్నాం, కానీ డిసిషన్స్ ఇస్ టేకెన్ బై సెంట్రల్ అండ్ ద స్టేట్. వెర్ యాజ్ ఇట్ కమ్స్ టు మై కాన్స్టిట్యున్సీ, ఆఫ్ కోర్స్ ఐ డిడ్ అ లాట్ ఫర్ మై కాన్స్టిట్యున్సీ. నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకెళ్లడమే కాదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకెళ్లడమే కాదు, నా ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా నేను హెల్ప్ చేయగలుగుతాను, నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో డెఫినెట్లీ ఐ డిడ్ గుడ్ ఫర్ మై కాన్స్టిట్యున్సీ పీపుల్. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతుంది, జగన్ చేసే ఉద్యమాన్ని, జగన్ ఎంపీ చేసే ఉద్యమాన్ని మీరు ఉద్యమంలాగా చూస్తున్నారా? చూడలేదా? పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఏవైతే ఉద్యమాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ ఎజెండా ప్రకారం, వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం. సో ప్రతి ఒక్కరు ఒకే పనిని మనం నాలుగు విధాలుగా చేయొచ్చు. ఏది చేసినా కూడా ఒక అల్టిమేట్ గోల్ ఒకటే ఉండొచ్చు, ఇలా చేయండి అలా చేయండి, డైరెక్షన్స్ వేరే అయి ఉండొచ్చు. అందరూ ఉద్యమాలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు పోరాటం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ. నేను టీడీపీకి సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు మీకు ఇక్కడ నేను ఒక క్లియర్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. యాజ్ అన్ ఎంపీ 3.5 ఇయర్స్ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా నేను రాష్ట్రం కోసం చేశాను, నా ప్రజల కోసం చేశాను. ఆ తర్వాత పార్టీతో డిఫరెన్సెస్ అయ్యి దూరం వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒక సపోర్ట్ కావాలి, కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని నేను కంటిన్యూ చేస్తున్నానని చెప్పాను. అక్కడ ఉన్నప్పుడు చేశాను, ఇక్కడ ఉన్నప్పుడు చేస్తాను. నా రోల్ ఏది ఉందో, నేను ఎక్కడ ఉన్నా కూడా నా రోల్ ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ సర్టన్, కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ తెలిసిన విషయాలే, మళ్ళీ మళ్ళీ తెలియచేయాలి అనడంలో అర్థం లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దట్ అండి. లేకపోతే బుట్టా రేణుక జగన్ మోసం చేసింది, జగన్ మోసం చేసి వెళ్ళిపోయింది అనే దానికంటే కూడా జగన్ వల్ల బుట్టా రేణుక మోసపోయింది. ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ పార్టీ వల్ల నేను మోసపోయానా, నా వల్ల పార్టీ మోసపోయిందా అన్న విషయం నేను మాట్లాడాను. ఎందుకంటే అక్కడ మోసం అన్న వర్డ్ రాలేదు, అండర్స్టాండింగ్ డిఫరెన్స్ వచ్చింది, కాబట్టి దాన్ని మోసం కింద నేను చిత్రీకరించాను. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ, అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్. బలీయమైన కారణం లేకపోతే ఒక ఎంపీ బీసీకి రిప్రజెంటేషన్ చేస్తున్న ఎంపీ రాయలసీమలో వేరే వాళ్ళని కూడా పక్కన పెట్టి మీకు అవకాశం ఇస్తే, అన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే, మీరు ఏదో ఒక కారణాన్ని అంటే మీరు బయటికి రివీల్ చేయడానికి ఇష్టపడిన కారణాన్ని చూపించి బయటికి వెళ్ళిపోవటం, అది మీ గురించి ఆలోచించడానికి అవుతుంది కానీ జగన్ గురించి ఆలోచించడానికి అవుతుందా? ఎందుకంటే జగన్ దగ్గర గెలిచిన 8 మంది ఎంపీలు, పక్కకి వెళ్ళిన వాళ్ళు మీరు ఒకళ్ళు, ఆ ఇద్దరు వేరే పార్టీలు జరిపారు, మీరు ఎక్కడా చేరలేదు. డిఫరెంట్ కారణాల వల్ల వచ్చారు, మరి ఏ కారణాలు వల్ల వచ్చారు అనేది కొన్ని కొన్ని పరిస్థితుల్లో, కొన్ని కొన్ని చెప్పలేని పరిస్థితుల్లో, చెప్పే పరిస్థితుల్లో ఏవో కానీ డిఫరెన్సెస్ వచ్చాయి, ఆ పబ్లిక్ కి తెలుస్తుంది, అందరూ కూడా చూస్తున్నారు. దాన్ని మళ్ళీ మనం రివీల్ చేయడం కంటే కూడా ఫర్దర్ ఇంకా ఏమైనా ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం బాగుంటుంది. మాకు తెలిసింది ఏంటంటే ఎలక్షన్లప్పుడు 25 కోట్ల రూపాయలను మీ వారు మీనాక్షి నాయుడు దగ్గర నుంచి చేయబదులుగా జగన్ తీసుకున్నారు, హ్యాండ్ లోన్ గా జగన్ తీసుకున్నారు. దాన్ని తిరిగి ఇవ్వమంటే ఓడిపోయిన తర్వాత ఖర్చు పెట్టాను, అయిపోయింది, చూద్దాంలే అని చాలా రోజులు గడుపుతూ ఉంటే నాకు, నేను ఫైనాన్షియల్ గా నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన దానికి ఎక్కువైంది నాకు. ఇట్స్ ఆల్ రూమర్స్ అండి, జస్ట్ రూమర్. ఐ మీన్ రూమర్ కూడా కాదు, ఇట్స్ లై, కంప్లీట్లీ లై. ఐ టోటలీ నేను మీరు చెప్పేది నేను డిసగ్రీ చేస్తాను, అది అసలు కూడా ఇట్స్ నాట్ రైట్. ఓకే, నెక్స్ట్ ఏమై ఉంటుంది మరి? కాన్ఫిడెన్షియాలిటీ అనేది కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని కొందరి కాన్ఫిడెన్షియాలిటీ, అది అన్నీ కూడా తీసేస్తే మనకి మన అది ఉండదు, మనకి మనలో నేచర్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ ఏదైతే మెయింటైన్ చేయాలో మనం కొన్ని అది లేకుండా మనం ప్రతిదీ ఓపెన్ అప్ చేసేసి ప్రతిదీ మాట్లాడాలి. జగన్ తో మీకు వచ్చిన డిఫరెన్స్ లో మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పలేరు అని అంటారు. ఎగ్జాక్ట్లీ, అంతే కదా మేడం? అయితే ఇట్స్ ఓన్లీ మిస్ అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఐ కెన్ నాట్ గివ్ అ పిక్చర్ ఆఫ్ చీటింగ్, చీటెడ్ అయిపోయాను, నేను చీట్ చేశాను, వాళ్ళు నన్ను చీట్ చేశారు అన్న పెద్ద పెద్ద పదాలు నేను వాడను. ఓకే, మై నా కాన్సెప్ట్ నాకుంది, నా నమ్మకం నాకుంది, నా దాని ప్రకారం నేను వెళ్తాను,
దాని ప్రకారం నేను మాట్లాడతాను. అసలు విషయం అనేది చెప్పరంటారు. అసలు విషయం చెప్పాల్సినంత అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు టీడీపీలో చేరిన తర్వాత మీ హస్బెండ్ వెళ్ళి ఆయన టీడీపీలో చేరారు, పార్టీ ఆఫీసులు వెళ్ళి ఆయన పార్టీ కండువ కప్పుకున్నారు, కానీ మీరు వైసీపీలోనే కంటిన్యూ అయ్యారు. కానీ మీ భర్త మీలో ఆఫ్, ఆయన వెళ్ళి టీడీపీలో ఉన్న తర్వాత మీరు జగన్ దగ్గర ఉన్నా కూడా ఆయన ఎలా మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారనుకున్నారు? హీ వాజ్ నెవర్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన ఎప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లో లేరు. హీ హాజ్ సపోర్టెడ్ మీ. ఆయన నేను ఒక్కటే దానిపైన వెళ్తున్నాము. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఇంట్లో టూ డిఫరెంట్ పార్టీస్ పెట్టుకుని టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి టూ డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి మీ ఆయన ఎవరు వీవన్ ఎవర్ దాయ. మేము ఎప్పుడూ కూడా ఒకటిగానే పనిచేస్తాం, ఒకటిగానే. ఇట్స్ డిపెండింగ్ ఆన్ అ పర్సన్ హౌ టు బిలీవ్ ఆర్ నాట్. ఇట్స్ అప్ టు దెమ్. నా క్లారిటీ నాకు ఉంది కాబట్టి నేను లెట్ ద లైఫ్. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? కండువా కప్పుకుంటే మీరు ఆయన రాజకీయాల్లో మావారు వచ్చారు. కానీ ఎస్పీ వైరెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ మారుతున్నారో పక్కన ఉన్నందుకు ఇది కండువా వేశారు. కానీ ఈ నేవ వెంట దాన్ని జగన్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు, అంతే కదా? యాక్చువల్లీ తీసుకుని ఉండుంటే అప్పుడే పరిణామాలు మారి ఉండేవి. అది తీసుకోలేదు కాబట్టి నేను 3.5 ఇయర్స్ కంటిన్యూ అయ్యాను. దాని గురించి ఎప్పుడు కూడా జగన్ అన్న రేస్ చేయలేదు. దాని గురించి ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ రాలేదు. అంటే ఆ జరిగిన దగ్గర నుంచే జగన్ మిమ్మల్ని దూరంగా పెట్టడం లేకపోతే మీకు ప్రయారిటీ ఇవ్వకపోవడం అలాంటివి మిమ్మల్ని బాధించాయని? నెవర్. ఆల్ దిస్ ఆర్ రాంగ్. ఐ నెవర్ సెడ్. వెన్ ఐ 3.5 ఇయర్స్ నేను పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే నాకు నా ఫ్రీడమ్ నాకు ఉండింది, నేను చేసే పనులు నాకు ఉండింది, నా అన్నీ ఉన్నాయి. కానీ జస్ట్ ఆల్ ఆఫ్ అ సడన్ సమ్వన్ హస్ సంథింగ్ హస్ క్రియేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ తోటి బయట రావాల్సి వచ్చింది. ఓవర్ అండ్ డన్. దాని గురించి వదిలేద్దాం. ఫ్యూచర్ ఏంటి చూద్దాం. వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావాలి మీ ప్లేస్ లో అనే ఆలోచన కూడా ఒకటి పార్టీలో జరగడం కూడా మీకు కొంచెం మనస్తాపానికి గురి చేసింది, అందుకోసం అని చెప్పి ఇలాంటి ఆలోచన చేశారని కూడా ఇంకొకటి నాకు తెలిసి మటుకు నిజంగా నాకు తెలియదండి. ఇవన్నీ కూడా అసలు ఎందుకంటే బాగా పనిచేస్తున్నాను, అందరికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తాను పార్లమెంట్ లో, అప్పటి వరకు ఉన్న ప్రయారిటీ అంతా కూడా తీసేసి మీకు ఇచ్చే అవకాశాలను కూడా పార్లమెంట్ లో వేరే ఎంపీలకి అవినాష్ రెడ్డికో ఇంకొక రాజమోహన్ రెడ్డికో సుబ్బారెడ్డికో ఇస్తా ఉన్నారు మీ వాయిస్ ని ఇచ్చేయడం. ఆల్ దట్ ఈస్ రాంగ్ అండి. అన్ని కూడా ఊహించుకొని చెప్పేవే. నా దాకా కూడా ఏ డిస్కషన్ రాలేదు. ఎరా కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఏవైతే మాకు మధ్యలో వచ్చాయో అవి చాలా చాలా ఇది డిఫరెంట్, అవి డిఫరెంట్ వన్స్. అది అసలు నేను పొలిటికల్ దీనికి యాడ్ చే ఈ జరిగిన 3.5 ఇయర్స్లో ఏదైతే నాకు అక్కడ జరిగిందో దానికి నేను యాడ్ చేయదలుచుకోలేదు. ఒకటి, నేను ఐ టాక్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. కొన్ని ఏదైతే మాట్లాడదలుచుకోలేదో అవి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. అంతేకాని నేను దానికి క్రియేట్ చేసి కలర్స్ పోసి మాట్లాడే నేచర్ నాది కాదు. ఉన్నది ఉన్నదిగా వాస్తవంగా మాట్లాడతాను. ఏది చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఏదైతే కాన్ఫిడెన్షియల్ అనుకున్నామో అది కాన్ఫిడెన్షియల్. దట్స్ ఇట్. వైసీపీ నుంచి బయటకు వచ్చారు, టీడీపీలో చేరలేదు. నెక్స్ట్ మీ రాజకీయ ప్రస్థానం 2019లో ఏ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఎంపీగానా ఎమ్మెల్యేగానా? అది ఇంకా నాకు తెలియదండి. నేను ఇంకా కూడా నేను ఏది ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే యాజ్ అ ఎంపీగా వెళ్తానా ఎమ్మెల్యేగా వెళ్తానా, నా డిజైర్ వేరు ఉండొచ్చు, కానీ నా ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. అంటే రాజకీయాల్లోకి రాకముందో లేకపోతే మనం చేసుకునే వ్యాపారంలోనే మనం వ్యూహాలు లేకపోవటం లేకపోతే భవిష్యత్తును ఊహించుకోకపోవటం కరెక్ట్ అవుతుందేమో. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎంపీగా ఉన్న తర్వాత ఒక పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో పార్టీలో చేరకుండా ఉన్నాక భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో తెలియదు, ఏం చెబుతుందో తెలియదు అని చెప్పినప్పుడు మీకు ఇంకా నిలకడ లేదు అని అనుకోవడానికి ఆస్కారం లేదా మీ ప్రజలు? నిలకడ లేదు అని ప్రజలు అనుకోరండి. నిలకడ లేదు అనే దానికి ఇక్కడ ఎటువంటి అంటే ఇది రాదు రీజన్. కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అంటే లెట్ మీ ఫుల్ఫిల్ మై, అంటే నా రెస్పాన్సిబిలిటీస్ నేను జాగ్రత్తగా చేస్తే, నా కాన్స్టిట్యున్సీకి నేను సర్వ్ చేస్తే, నా కాన్స్టిట్యున్సీ నా వర్క్ నేను చేసే పని మాట్లాడుతుంది. నేను చేసే పని బట్టి ఏ పార్టీ క్యాండిడేట్ కావాలి అనుకుంటారో అప్పుడు ఆ పార్టీ వస్తారు, ఆ పార్టీ నాకు ఆ పొజిషన్ ఇస్తారు. మీరు బాగా చదువుకున్నారు, 4 ఏళ్ళ నుంచి పార్లమెంట్ లో 540 మంది ఎంపీలను చూస్తా ఉన్నారు, మీ పక్కన ఉన్న ఆ కొద్ది మంది ఎంపీలు కూడా చూస్తున్నారు. మీలాగా ఇలా ఓపెన్ గా ఉండి లేకపోతే మనం జరిగేటప్పుడు జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? నా అంటే నేను ఎప్పుడు నేను నా గురించి చూసుకున్నాను, వేరే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండివిజువాలిటీ ఉంటుంది కదండి. వాళ్ళ వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చూసుకుంటారు. అలా ఉన్నారా లేరా అని హౌ కెన్ ఐ సే. నాకు వాళ్ళ గురించి కంప్లీట్గా తెలీదు. ఎవరి గురించి కూడా నేను మొత్తంగా తెలియగల వాళ్ళు నాలెడ్జ్ ఉంది. రాజకీయాలను మీరు అవపోసన పట్టారు 4 ఏళ్ళు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఎలా
ఇదైపోయావా చెప్తున్నారు మీరు. జగన్ దగ్గర చూశారు ఒక పార్టీ అధ్యక్షుడు మనస్తత్వం మీకు నచ్చుకో లేకపోతే మీ మధ్య వచ్చిన ఆ వ్యవహారంతో బయటకు వచ్చినప్పుడు మీరు అంచనా వేలైపోయారా ఈ రాజకీయాలు ఏంటి ఈ ఎంపీలు ఏంటి మీలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎందుకంటే మనం ప్రజాసేవ చేద్దాం తర్వాత చాలా మంది ఉన్నారు. అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు అంటే అంటే ఆ సర్వీస్ ఓరియంటెడ్ తోటి చాలా మంది ఉన్నారు. టీడీపీకి దగ్గరగా ఉన్నారు, టీడీపీలోనే ఇక పుట్టారేనుక సెయిల్ అవుతారనే ఒక ప్రచారం జరుగుతుంది, పార్టీ కూడా అలాగే ఆలోచిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మీరు టీడీపీకి బీజేపీకి చెడిన తర్వాత మోడీని మీ ఫ్యామిలీతో సహా కలిశారనే ఒక వార్త ఉంది, నిజమేనా మేడం? మా ఫ్యామిలీ ఢిల్లీ వచ్చారు, మా పేరెంట్స్, మా మదర్, మా రిలేటివ్స్, మై డాటర్ అందరూ కూడా వచ్చారండి. సో యాజ్ అ విజిట్ ఒక టూర్ కింద వచ్చారు, సైట్ సీయింగ్. సో ఒకరోజు మేము పార్లమెంట్ టూర్ కూడా పెట్టుకున్నాం, పార్లమెంట్కి కూడా వచ్చారు, పార్లమెంట్ అంతా చూశారు. దెన్ దే ఆస్క్ మీ మాకు అవకాశం ఉంటుందా ప్రైమ్ మినిస్టర్ గారిని కలవ. దే ఆర్ కామన్ పీపుల్, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్. మీకు తెలుసుండాలి ఒకటి, మా ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. సో అందరికీ మా ఫ్యామిలీలో అందరికీ ఇట్స్ వెరీ కామన్ అనమాట, ఎవరికి కూడా ఏది కూడా పొలిటికల్గా వాళ్ళకి తెలియదు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ థింగ్. ఆఫ్ కోర్స్ వెళ్ళాము సైట్ సీయింగ్ విజిట్ అంతా చూశాక. మోడీ సైట్ సీయింగ్ మీరు ఇక్కడ ఒకటి ఉండాలి, సైట్ సీయింగ్ పార్ట్ ఆఫ్ కింద పార్లమెంట్కి వచ్చారు, వచ్చిన తరువాత ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ దెర్ ఇస్ అ కనెక్షన్ అండి. మీరు మన మాటలు ఎట్లన్నా ట్విస్ట్ చేసి మాట్లాడచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ విజిటింగ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ అ సైట్ సీయింగ్. విజిటింగ్ అ ప్రైమ్ మినిస్టర్ టేకింగ్ అ పిక్చర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ అ కామన్ మ్యాన్ ఇట్స్ అ ప్రివిలేజ్. మా ఫ్యామిలీ పీపుల్ ఆర్ కామన్ మ్యాన్, కామన్ మ్యాన్ కింద కన్సిడర్ చేయాలి బికాస్ దే డోంట్ హావ్ ఎనీ పొలిటికల్. బుట్టా రేణుకా గారు మోడీ తోటి తలపడుతున్న టీడీపీకి దగ్గరగా ఉన్న బుట్టా రేణుకా గారు మోడీ దగ్గరికి ఫ్యామిలీని తీసుకెళ్లారంటే టీడీపీ నాయకులు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి ఇక్కడ మీకు ఐ థింక్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్, నాట్ విత్ ద పార్టీ టు పార్టీ. అదేంటి మేడం? ఎగ్జాక్ట్లీ, ఇది రాష్ట్ర హక్కు కాబట్టి రాష్ట్ర హక్కుని సెంట్రల్ గవర్నమెంట్గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రామిస్ చేశారో వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సినది. ఓకే, ఈ ఫుల్ఫిల్మెంట్లో స్టేట్ ఇస్ ఫైటింగ్ విత్ సెంట్రల్, దిస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ పార్టీస్. నా వ్యక్తిగతంగా వస్తే నేను మీకు ఒకటే చెప్పాను, యాజ్ అ టూర్ కింద వాళ్ళు వచ్చారు, పార్లమెంట్ మొత్తం విజిట్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు విషయం తెలుసుకొని మా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో దిగచ్చా అని ఒక రిక్వెస్ట్ నన్ను అడిగారు. ఓకే, ఐ థాట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారిని, మోదీ గారిని కాదు, బీజేపీ హెడ్ ని కాదు, ప్రైమ్ మినిస్టర్ గారిని కలవేందుకు మీరు చేసిన పని మీకు అనుకూలంగా వారు జరుగుతా ఉంది. మోడీ పూర్తిగా మనల్ని పక్కన పెట్టేశాడు, టీడీపీ మీద ఆల్మోస్ట్ దాడి చేస్తా ఉన్నారు, అమిత్ షా లేఖలు రాస్తున్నాడు, మనం రిప్లై ఇస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఏమై వెళ్ళి ఎలా కలవడం అనేది ఎలా మేము అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఇలా అర్థం చేసుకోవద్దని మీరు చెప్పేశారు. మేము కలిసింది మోడీని కానీ బీజేపీకి ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి మోడీ గారు బాగా తెలివిగా చెప్తా ఉన్నారు మేడం. మీరు చేసే పనులకు అనుకూలంగానే మీ వివరణ అంతా ఉంటుంది. నేను ఏ ఉద్దేశంతో వెళ్ళాను, ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్యామిలీని, ఒక ఎంపీగా ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళే దాంట్లో వెళ్ళాను. అంతకు మించి బియాండ్ నా వెనకాల మైండ్లో ఏమీ లేవు. ప్రధాని కలిశాను, ఆయన మోడీగా మీరు చూడొద్దు అన్నారు. అలా కానీ అక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళాను, నేను ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఫోటో దిగాను, వచ్చాను, రికార్డ్ చూసుకోవచ్చు మీరు అక్కడ వెళ్ళి. ఎన్ని సెకండ్ ఎన్ని మినిట్ అంటే సెకండ్స్ అనలేను కానీ ఎన్ని మినిట్స్ ఉన్నానో మీరు చూసుకోవచ్చు. బుట్టా రేణుకా లాంటి నాలెడ్జి ఎంపీ మా దగ్గరకు వచ్చిందని మోడీ గారి దృష్టిలో పడితే ఆమెను ఆయన ప్రయారిటీగా తీసుకొని మీకు ప్రయారిటీ ఇచ్చి మీకు అవకాశం ఇస్తే అక్కడ కూడా ఖర్చు చేశారా మోడీ దగ్గర కూడా? మీరు ఇలా మాట్లాడితే దానికి సమాధానాలు ఉండవులేండి. మీరు మోడీ దగ్గర, మోడీ దగ్గరికి వెళ్ళారు కాబట్టి దగ్గర 2 నిమిషాలు ఫోటో దిగి ఇలా వచ్చాను. దానికి మీరు అంటే బీజేపీలో అక్కడ నేను సీటు వేయాలంటే మోదీ గారి దగ్గరకు కాదు పోవాల్సింది, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళాలి. మోడీ దగ్గరికి వెళ్ళేప్పటి పార్టీలోకి ఎలా చేరాలంటే అమిత్ షా దగ్గరికి వెళ్ళాలి. అమిత్ షా దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు నేను ఎంపీనండి, ఆ పక్క పార్టీ ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రధాని కలవాలని అనేవాళ్ళు. మీరు ప్రధాని కలవడానికి ఒక ఎంపీగా నాకు రైట్ ఉందండి అలా అనేవాళ్ళు. అమిత్ షా ఎందుకు కలిశారు? కలవలేదు కదా అమిత్ షా గారు. ఒకవేళ కలిసినప్పుడు అడిగి మీరు ఊహించుకుంటే నేను చెప్పలేను. దానికి ఇలా ఉంటే అలా ఉండేదేమో, అలా ఉంటే ఇలా ఉండేదంటే ఎన్నైనా జరగచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఏదన్నా ఊహించుకోవచ్చు. మన ఆలోచనకి మన ఊహలకి మటుకు లిమిట్ ఉండదు. టీడీపీకి ఎందుకు మీరు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు ఎప్పటికీ కూడా మీరు సేల్ కావడానికి వాళ్ళతో కంటిన్యూ కావడం కోసం? ఫస్ట్ నేను ఒక ఎంపీగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు పొలిటికల్గా, ఎందుకంటే ఇంకా 6 మంత్స్ టైం ముందురా మనం డిసైడ్ చేసుకోవచ్చు అని ఒక ఇట్స్ అ ఫ్యాక్ట్ నిజం అండి. నేను అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు మనం ఒక 6 నెలల దాకా
మనం చేసే పనులు చేసేసుకున్న తర్వాత ఒక 6 మంత్స్ ముందర ఎలక్షన్స్ ఆ పీక్ అవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు పాలిటిక్స్ చేయొచ్చు. 24/7 పాలిటిక్స్ ఏంటండి, మనం చేయాల్సిన పనులు కూడా మనకు చాలా ఉన్నాయి కదా. మనం కాన్ఫిడెన్స్ ఉంది మేడం, బుట్టారేణుక సేలబుల్, బుట్టారేణుకు ప్రజా అభిప్రాయం, ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీలో చేరినా గెలుస్తాము, మనం ఎందుకు ఇప్పుడు తొందరపడాలి, వెనకెవుడికి పరిగెత్తాలి, వాళ్ళే వస్తారు మన కోసం 6 నెలల తర్వాత. నేను ఇప్పుడు ప్లెయిన్ ఉన్నాను, ఇండిపెండెంట్ గా అనుకున్నారు అంతే కదా. నేను ఎంత చేయగలుగుతానో అంతే చేస్తాను, బికాస్ నాకు లేని కెపాసిటీని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుని, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని, నన్ను నేను డిస్టర్బ్ చేసుకుని, నా మైండ్ డిస్టర్బ్ చేసుకుని, నన్ను నేను హర్ట్ చేసుకునే దానికంటే ఇది నా కెపాసిటీ. గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ఇస్ వాట్, నా నాలెడ్జ్ ఇంతే ఉంది, నేను ఇంతవరకు పని చేయగలుగుతాను, నేను అంతవరకే ఉంటాను. సో ఆ నేచర్తో అలాగే వచ్చాను కాబట్టి పాలిటిక్స్ కూడా వచ్చిన తర్వాత ఇది కూడా ఒక పని కింద తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక ప్రొఫెషన్, ఇది ఒక పని, ఒక ఒక మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, కొన్ని డ్యూటీస్ ఉంటాయి కాబట్టి దాని కింద తీసుకుని నేను చేస్తున్నాను. ఇప్పుడున్న సెయిలింగ్ ఆఫ్ దీస్ పాలిటిక్స్ వీటిలో మటుకు నేను వీటిని అర్థం చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, మీరు అర్థం చేసుకోవడం కాదు, మిమ్మల్ని ఆ పార్టీలు అర్థం చేసుకోలేకపోతున్నాయండి. ఐ డోంట్ నో మీరు ఏమంటున్నారు, అంటే మీరు ఎలా అంటున్నారో నాకు తెలియట్లేదు కానీ, బట్ వెరీ క్లియర్ నాకు వైసీపీ నుంచి అని వాళ్ళు క్లారిటీగా వెళ్ళి, ఒక ఆయన ఏమో టిఆర్ఎస్ లో చేరాడు, ఇంకొక ఇద్దరేమో టీడీపీలో చేరారు. మీరు వైసీపీని వదిలిపెడితే టీడీపీలో చేరతారు అనుకున్నారు, కాదు నేను చేరలేదు, నేను సపోర్ట్ చేస్తున్నాను రాష్ట్రం కోసం అని చెప్తున్నారు. ఇది ఎవరికి అర్థమైంది, ఇదేంటి సపోర్ట్ అనుకుంటారు. అదే అదే అంటుంది, మిమ్మల్ని అర్థం చేసుకోవడం వాళ్ళ కష్టంగా ఉందేమో. ఇంకొక 6 నెలలు పోతే అందరికీ అర్థం అయిపోద్ది. ఇప్పుడు ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ మై ఎంపీ రోల్, ఇంకా 6 మంత్స్ తర్వాత పొలిటికల్ రోల్. మీరు 5 ఏళ్ళకి ఒకసారి పార్టీ మార్చాలనే నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నట్టున్నారు. నేను ఏ నిర్ణయాలు తీసుకోనండి, నేను ఏది కూడా ముందే ఏది ఆలోచించను, ఎలా వెళ్తే అలా వెళ్తా. రాజకీయాల్లోకి వచ్చాక నష్టపోయారా, లాభ పడ్డారా? రాజకీయాల్లో వచ్చిన తర్వాత బిజినెస్ గా మా హస్బెండ్ కి ఏదైతే నేను హెల్ప్ చేసేదాను, అప్పుడైతే ఆయనకి చాలా సపోర్ట్ నేను చేసేదాన్ని బిజినెస్లో, ఆ సపోర్ట్ మటుకు దూరం అయింది. ఇప్పుడు దో మా పిల్లలు జాయిన్ అయ్యారు కానీ బిజినెస్ ఎప్పుడైనా సరే, అంటే ఆ బిజినెస్ని 18 ఇయర్స్ చేసిన ఎక్స్పీరియన్స్కిను జస్ట్ జాయిన్ అయ్యి మళ్ళీ చేసే ఎక్స్పీరియన్స్కి తేడా ఉంటుంది కాబట్టి. అఫ్కోర్స్ మా అబ్బాయి కూడా ఇప్పుడు హీ హాజ్ లెర్న్డ్ లేండి 4 ఇయర్స్లో, ఆ ఇనిషియల్ ఒక 2-3 ఇయర్స్ మటుకు బాగా స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే మీరు ఎలక్షన్ లో కూడా ఊహించిన విధంగా మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి నష్టపోయారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అంచనాలు తెలియక డబ్బులంతా పోగొట్టుకున్నారు, దాన్ని తిరిగి రాబట్టుకోలేకపోయారు, అందుకోసమే టీడీపీలో చేరారు అన్నారు. ఆ విధంగా ఏమైనా పుడుచుకోగలిగారా టీడీపీ సహకారంతో? రాజకీయాలు అనేవి బిజినెసా లేకపోతే పాలిటిక్స్ అనేవి ఇంకా నాకు అర్థం కాలేదండి. అండ్ దే ఆర్ సెల్లింగ్ వెరీ ఓపెన్లీ అంటే నా అండర్స్టాండింగ్ బట్టి ఇట్స్ నాట్ అ బిజినెస్. రాజకీయాలు అదే చెప్తున్నాను, మీరు అడిగే క్వశ్చన్ ఎట్లా ఉందంటే మీరు పూడ్చుకోగలిగారా, మీరు చేసుకోగలిగారా అన్న దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఇది మనకు కాదు బిజినెస్లో అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, మనం చేసే దాన్ని బట్టి మార్కెట్, డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ బట్టి, సిచ్యుయేషన్స్ బట్టి మనకు బిజినెస్లో వీకెన్ చేసే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, అక్కడ క్లారిటీ ఉంటుంది. మీరు ఇక్కడ ఎలా అడుగుతున్నారు, పూడ్చుకోగలిగారా, వచ్చిన నష్టాన్ని తేల్చుకోగలిగారా అనేది నాకు తెలియట్లేదు. నేను దానికి బేస్ చేసి మాట్లాడాను. మీ సహచర ఎంపీలు చాలా మందిని చూసుంటారు, మంత్రులు చూసుంటారు, ఎమ్మెల్యేని చూసుంటారు, వాళ్ళు పూడ్చుకున్నట్టు మీకు ఎప్పుడు అనిపించట్లేదా? నో, ఐ హావ్ నాట్. వాళ్ళు పూడ్చుకుంటే పూడ్చుకోవచ్చు, నేను పూడ్చుకోలేదని చెప్పొచ్చు. మీరు అసలు రాజకీయాల్లో ఇలాంటివి జరగవు, ఇలాంటివి ఉండవు అని చెప్తే, మీరు ఏదైతే క్వశ్చన్ వేశారో దానికే సమాధానం చెప్పారు. అదే అడుగుతుంది నేను. మీరు ఏం క్వశ్చన్ వేశారు, మీరు రాజకీయాల్లో నష్టపోయారు కదా, దాన్ని పూడ్చుకున్నారా మీరు అడిగారు, దానికే సమాధానం చెప్పాను. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని సపోర్ట్ చేయడం మామూలు విషయం, మీరు చూస్తా ఉన్నారు కదా. మీరేంటంటే వాటన్నిటి పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకుపోతున్నారు కాబట్టి నేను అదే అడిగా. లేదండి, మేము దానితో సంబంధం లేదు. నాకు అసలు అవన్నీ తెలియదండి, నాకు తెలిసిందంతా ఒకటే, పాలిటిక్స్ లో వచ్చా సర్వ్ చేస్తున్నా, వి ఆర్ గోయింగ్ ఇట్. అయితే ఇంకా రాజకీయాల్లో మీరు నేర్చుకోలేదు? నాకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను, మేబీ నా అర్థం చేసుకున్న ఇది రాంగ్ ఏమో, మళ్ళీ ఫ్యూచర్లో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే స్మూత్గా వెళ్తుంది, స్మూత్గా వెళ్తున్నాను. అంటే గెలిచారు కాబట్టి ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు. నాకు నేను అర్థం చేసుకున్నది నేను అర్థం చేసుకున్నట్టు నేను వెళ్తున్నాను. ఇది బుట్ట రేణుకర్ గారితో ఫేస్ టు ఫేస్. రాజకీయాలను నేను ఎలా అర్థం చేసుకున్నాను, అలాగే మూవ్ అవుతున్నాను, నాకు ఎత్తులు పైఎత్తులు తెలియవు, నేను ఏది చెప్పినా కూడా ప్లెయిన్గా చెప్తున్నాను, ప్రజల కోసమే పనిచేస్తున్నాను, నా ప్రజలే నా డెస్టినీ నిర్ణయిస్తారు, 6 నెలల తర్వాత నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను, ఏం చేస్తాను అనేది
తెలుస్తుందని బుట్టా రేణుకారు చెబుతున్నారు. ఇది వాళ్ళ ఫేస్ టు ఫేస్. రేపు మళ్ళీ మరొక ఫేస్ టు ఫేస్ లో కలుసుకుందాం.